గత 95 రోజులుగా కొనసాగుతున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో నెరవేరి విధంగా నా బూతో నా భవిష్యత్ అన్నట్లు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఏ హామీని ఇస్తే ప్రజలు నమ్మి మమ్మల్ని ఆదరించరో ఆ హామీలను నెరవేరుస్తూ పోతున్న క్రమంలో 6 గ్యారంటీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాఘాటంగా కొనసాగుతూ ఉన్నాయి గత 95 రోజులుగా. ఈ పరిస్థితులలో 100 రోజులు కూడా కాలే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడి, కానీ వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి నైతిక మద్దతునివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి మన ఉమ్మడి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయినాడు వారికి నైతిక ధైర్యాన్ని ఇస్తే ఇంకా ఎక్కువగా ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి కానీ పనిచేస్తాడు కనుక రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వారికి అండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతో ఏఐసిసి కార్యదర్శిగా సంపత్ కుమార్ అని నేను రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా అంటే రేవంత్ అన్న రెడ్డి గారి సైన్యంగా ఈరోజు కొనసాగుతున్న ప్రజాపాలనకు అండగా మనందరం సమాయత్తమవుతూ ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వైపు ఆకర్షించాలన్నటువంటి ఆలోచనతో ప్రతి నాగరికర్ణ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతున్న క్రమంలో ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాకు అత్యంత సన్నిహితులు పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి ఆదేశం మేరకు మా కొల్లాపూర్ కూడా రావాలి, నీవు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రజా పాలనకు అండగా ప్రజలను కార్యకర్తలను సమీకరించాలని చెప్పి వారు సూచించిన మేరకే ఈ దేవస్థానానికి రావడం జరిగింది. దేవస్థానంలో లక్ష్మీ నరసింహ ఆశీర్వాదము పవిత్రమైనటువంటి పూజలు చేయడం జరిగింది. మా స్థానిక నాయకులు అందరూ ఉన్నారు, అందరి సాక్షిగా భగవంతుని ప్రార్థించడం జరిగింది. సుభిక్షమైన తెలంగాణ కొరకు, సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణ కొరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించండి, అండగా నిలవడండి మహాప్రభు అని చెప్పి వేడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఎందుకంటే ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో జూపల్లి కృష్ణారావు గారిని ఎట్లయితే ఇక్కడ గెలిపించారో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీ, ఎందుకంటే ఆ రోజు మన చేతిలో ఏ ఆయుధము ఏది లేదు, మొత్తం అధికారము అధికారులు పోలీసులు మొత్తం అవతలనే ఉన్నారు, అరాచక పరిపాలన ఉంది, అరాచక పరిపాలన పారదోలు ఏ ఆయుధం లేని సైనికులుగా ఈరోజు వీళ్ళందరూ పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు అధికారం మనకుంది, రేవంత్ రెడ్డి నాయకత్వం ధైర్యం ఉంది మనకు, 6 గ్యారంటీలు ఉన్నాయి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఇంకా ద్విగుణీకృత మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా కొల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కొనసాగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంకా ముందు ముందు ఇంకా వడివడిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలవండి అని విజ్ఞప్తి చేస్తూ ఒక్క విషయం, ఎల్లుండి భారతీయ జనతా పార్టీ సభ జరుగుతూ ఉందన్న నాగర్ కర్నూలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారట, నేను అడుగుతా ఉన్నా నాగర్ కర్నూలు పార్లమెంటుకు నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టే నైతిక అర్హత లేదు. 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో కేంద్రం నుంచి ఏ ఒక్కటైనా ఏ ఒక్కటి ఇది లభించింది కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఇది ఇచ్చింది, ఈ ప్రజలను ఆదుకున్నది, ఈ నియోజకవర్గానికి ఇది శాంక్షన్ చేసిందని ఏ ఒక్కటి చెప్పినా నైతిక అర్హత ఉండే. ఈరోజు అడుగుతా ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను మీ ప్రధానమంత్రికి మన గడ్డ మీద అడుగు పెట్టే నైతిక అర్హత లేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీకి అడ్రస్ లేదు, భారతీయ జనతా పార్టీకి దిక్కు లేదు, గ్రామంలో కార్యకర్తలు లేరు, అందుకే అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ మోసిపోయిన ఆ పడిపోయిన జాకి విత్తనాలు లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకొని అభ్యర్థిని ప్రకటించుకున్నటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది కనుక ఏ కార్యక్రమము ఏ హామీ ఏ అభివృద్ధి ఏ సంక్షేమం కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలకు చేయని వాళ్ళు ఏ రకంగా ఈ గడ్డ మీద అడుగు పెడతారో వాళ్ళకున్న నైతిక అర్హత ఏందో తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి గౌరవ
ప్రధానమంత్రి వచ్చే ముందు ఏదైనా హామీ ఇచ్చి ఏదైనా ఇచ్చింది ఏదైనా ఉంటే కూడా, లేకపోతే ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే కూడా ఇచ్చే రావాలి, లేకపోతే నైతిక అర్హత ఉండదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొకసారి లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో ముందుకు పోతున్న క్రమంలో ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలబడి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూపించుకొని ఆడుకొని కుటుంబ పార్టీలు రావు, డైనింగ్ టేబుల్ మీద బెడ్రూమ్ల మీద డిసైడ్ చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. 26 మంది అప్లై చేసినాం నాగర్కర్నూలు పార్లమెంట్ రిజర్వ్డ్ స్థానాన్ని. 26 మందిలో ఎవరికి అనేది ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, పిఈసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే మీరు శుభవార్త అంటారు, 18వ తేదీ సిఈసీ జరుగుతుంది ఢిల్లీలో. ఆ ప్రక్రియలో భాగంగా 18వ తేదీ ఢిల్లీలో అనౌన్స్ అవుతుంది. కానీ పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని చూస్తుంది కనుక సామాజికంగా జనాభా దామాషా ప్రకారము తప్పకుండా న్యాయం జరుగుతుంది. అటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కనుకనే ప్రజలు కార్యకర్తలు సమాయత్తం చేస్తూ ఉన్నాము. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయమే సుదేదార్యము, వారి నిర్ణయమే వారి డిసిషనే ఫైనలు.